ఈ రోజున సిఎఫ్ఎంఎస్ లేకి సరిగ్గా అప్లోడ్ చేయకుండానే కదా ఈ సమస్యలన్నీ కూడా. మీరు బిల్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి రాత్రి 11:45 సిఎఫ్ఎంఎస్ లాక్ ఓపెన్ చేస్తారు, మీకు కావాల్సిన బిల్లులు అప్లోడ్ అవుతాయి, డబ్బులు 12 గంటలకు రిలీజ్ అవుతాయి, 12:03 మళ్ళీ సిఎఫ్ఎంఎస్ లాక్ అయిపోతుంది. మరి వాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు అధికారులు మ్యాక్సిమం మీరేసిన వాళ్లే ఉన్నారు. ఫస్ట్ మేము వచ్చిన మొదటి వారంలో ఏంది అప్పుల పత్రాన్ని స్టేట్మెంట్ పెట్టండి అని అంటే వాళ్ళు ఇచ్చింది మీరు చెప్పినట్టు 6 లక్షల కోట్లు, 7 కూడా కాదు 6 లక్షల కోట్లు అన్నారు. అయ్యా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ శాఖలు ఉన్నాయి చూడండి, వాళ్ళు కొత్తగా ఇటు అటు పొజిషన్లు మారినారు. అవును సార్ కరెక్టే, పెరిగినాయి, పెరుగుతా వస్తూనే ఉన్నాయి. తవ్విన కొద్దీ ఇది పాపాల పుట్ట పెరిగినట్టు పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ ఎంత ఉన్నాయి చెప్పండి అయ్యా అని అడిగాం. ఫస్ట్ డే 8,000 కోట్లు అన్నారు. మీరు నమ్ముతారా? ఎవరు మీరు నమ్ముతారా ముందు 8,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే? అయ్యా ఇది నమ్మశక్యంగా లేదు అంటే వారానికి 12,000 కోట్లు అయింది, మళ్ళీ వారానికి 18,000 కోట్లు అయింది, మళ్ళీ వారానికి 28,000 కోట్లు అయింది. ఇవి క్రియేటెడ్ కాదు కదా. మీరు సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ చేయలేదు, చేస్తే ఒక బటన్ కొడితే వచ్చేది. వాళ్ళు హెచ్ఓడిని అడగల్లా, హెచ్ఓడి దగ్గర సమాచారం లేదు, జిల్లా సంబంధించిన సిఈను ఎస్సీని అడగల్లా. వాళ్ళ కొత్త సమస్య పెట్టారు, ఏంటి కొత్త ఆదేశాలు ఇచ్చారంట, మేము చెప్పేంత వరకు మీరు ఎంబుక్లు రికార్డ్ చేయకూడదని. పని శాంక్షన్ అయింది, పని అయిపోయింది, కానీ ఎంబుక్ రికార్డు కాలేదు. ఎంబుక్ రికార్డు అయితే తప్ప ఆయన బుక్లో రాసుకోడు, ఆయన రాస్తే తప్ప సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ కావు. ఎక్కడి నుంచి వస్తాయి? మీ తలవనైనా మేమున్నప్పుడు నువ్వు డే వన్నే పరిపాలన ప్రారంభించాను నేను అని చెప్పావే, అది మా గొప్పతనం. అంత క్లీన్గా అంత ట్రాన్స్పరెంట్గా మేము హ్యాండ్ ఓవర్ చేస్తే అంత దరిద్రంగా నువ్వు ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తావు. ఎస్ టైం పడుతుంది, ఏదో 7 నెలలు పెట్టలేరండి, 7 నెలలు కాదు అయినా 4 రోజులు 2 నెలల్లో ఈ అకౌంట్స్ అన్నింటినీ రాష్ట్ర ప్రజలకు ఈరోజు వివరించినట్టుగానే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నీ పెన్షన్లు కదా పెంచినట్టు 250 పెంచినట్టు నీ అప్పుల చిట్టాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. నేనేదో టెన్షన్గా ఇచ్చానన్నాడు, ఇచ్చావు కదా సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఇచ్చావు కదా, మేము ఎట్లు ఇచ్చామో చూశారు కదా. దయచేసి నేను కోరేది భ్రమల్లో బతకద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ నాయకుడికి అభిమానులు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు. నేను నా అనుభవంతో చెప్తున్నా, అభిమానించినా అవమానించినా ప్రజల కోసం పనిచేయాలి. అట్లా కోరుకున్నవాడు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి, ఉండాలి. నేను అధికారంలో ఉండి జేజేలు కొట్టించుకోవడానికి మాత్రమే అనంటే ప్రతిపక్ష హోదా 10 ఏళ్ళకు కూడా మీకు రాదు. థ్యాంక్ యూ.